పద్మ వ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్ ను క్లియర్ చేద్దామని ఆ ఎమ్మెల్యే అనుకున్నారు అయితే కార్పొరేటర్లు మాత్రం సమస్యలను మరింత జామ్ చేస్తున్నారు నగర వ్యాప్తంగా కీలక ఏరియాలో పనులు పట్టాలెక్తున్నా క్షేత్రస్థాయిలో కార్పొరేటర్ల అరాచకాలపై వస్తున్న ఫిర్యాదులు ఆ శాసనసభ్యుడికి చిరాకు తెప్పిస్తున్నాయట ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్ని కావు దేశ నలుమూలల నుంచి ప్రతిరోజు భక్తులు భారీగా వస్తుండటంతో రహదారులు పద్మ వ్యూహాన్ని తలపిస్తున్నాయి రద్దీకి తోడు రోడ్లపై గుంతలు భక్తులకు చిరాకును తెప్పిస్తున్నాయి దీంతో తిరుపతి నగరానికి ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ జంజాటానికి చెక్ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారట ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన తనియుడు డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డితో కలిసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని యాక్షన్ ప్లాన్ పట్టాలెక్కించారట దీంతో నగరంలో ట్రాఫిక్ పరిస్థితి కొంత మెరుగైందని వైసీపీ నాయకులు చెబుతున్నారు అయితే ఎమ్మెల్యే ఒకటి తలిస్తే క్షేత్రస్థాయిలో కార్పొరేటర్ల తీరుతో మాత్రం ఆ గుడ్విల్ ను డ్యామేజ్ చేసేలా ఉందట అదే భూమానకు తలనొప్పిలా మారిందట టెంపుల్ సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చకచక పనులు చేసేస్తున్నారట ఓవైపు కొత్త భవనాలకు శంకుస్థాపనలు మరోవైపు రోడ్ల విస్తరణ మరమ్మత్తులు శరవేగంగా సాగుతున్నాయట ముఖ్యంగా రాయల చెరువు గేటు వద్ద అండర్ బ్రిడ్జ్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడంతో చాలా వరకు అక్కడ వాహనాలు రై దూసుకెళ్తున్నాయి తాజాగా శ్రీనివాస సేతు రెండో ఫేజ్ ను కరకంబాడి నుంచి లీలామహల్ వైపు పూర్తి చేసి ప్రజలకు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతో బిగ్ రిలీఫ్ గా చెబుతున్నారు నగరవాసులు మూడో ఫేజ్ కూడా పూర్తయితే సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్పడినట్లే అంటున్నారు ఇవే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్ నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ చకచకా జరుగుతోందట వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా తిరుపతి స్టేషన్ను తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనకు కేంద్ర రైల్వే శాఖ వేసింది మిగతా ప్రధాన రోడ్ల మరమ్మతులు కూడా సాగుతున్నాయి భూమాన కరుణాకర్ రెడ్డి ఇలా తిరుపతి ట్రాఫిక్ సజావుగా సాగేలా లక్ష్యం పెట్టుకుంటే గ్రౌండ్ లెవెల్లో కార్పొరేటర్లు చిరాకు తెప్పిస్తున్నారట గడప గడపకు కార్యక్రమంలో కార్పొరేటర్లపై జనం నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట భూమానకు రోడ్లపై అభినందిస్తూనే కార్పొరేటర్ల అరాచకాలపై జనం ఓ రేంజ్ లో కంప్లైంట్స్ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట భూమాన ఇంతగా తిరుపతి అభివృద్ధిపై దృష్టి పెట్టినా పనులు చేస్తున్న కార్పొరేటర్ల తీరు వల్ల ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని ఆలోచిస్తున్నారట సదరు కార్పొరేటర్ల గురించి వాకప్ చేస్తున్నారట వారి గురించి సమాచారం తెప్పించుకొని విశ్లేషిస్తున్నారట తీరా తీగలాగితే డొంక కదిలినట్లు కొందరు కార్పొరేటర్ల లీలలన్నీ బయటపడ్డాయట ఎక్కడికక్కడ రెచ్చిపోతూ భూదందాలకు పాల్పడుతున్నట్టు తేలిందట మున్సిపల్ ఆఫీస్ కేంద్రంగా దందా చేస్తున్నారని అర్థమైందట దీంతో తిరుపతిని అభివృద్ది చేస్తున్నా వీరి వల్ల జనంలో ప్రతికూల ప్రభావం పడుతోందని భావించిన భూమాన కరుణాకర్ రెడ్డి కార్పొరేటర్ల కథ తేల్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారట ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను పిలిపించుకుని మాట్లాడారట ఎమ్మెల్యే తీరు మారకపోతే తీవ్ర చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారట మీ తీరుతో పార్టీకి ఇబ్బంది కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారట మొత్తానికి భూమాన కరుణాకర్ రెడ్డికి తిరుపతి నగరంలో కార్పొరేటర్లతో తలనొప్పులు పెరిగాయని క్యాడర్లో చర్చ జరుగుతోంది చూడాలి కార్పొరేటర్లు దారికి వస్తారో రాకుంటే పార్టీ పెద్దలు ఎలా దారికి తెస్తారో